హైదరాబాద్లో ఇటీవల పట్టుబడ్డ ఐసిస్ ఉగ్రవాదుల నుండి ఎన్ఐఏ కీలక వివరాలు రాబట్టింది. వారిని అజ్మీర్ తీసుకెళ్లింది. గతంలో వీరు అక్కడ దర్బార్ ప్యాలెస్ లో బస చేశారని తేలింది. 3 రోజుల పాటు అక్కడే ఉన్నారని, కొన్ని ప్రాంతాల్లో రెక్కీ కూడా నిర్వహించారని ఎన్ఐఏ గుర్తించింది. ఉగ్రవాదులు బస చేసిన హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాలు సేకరించింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఐసిస్ ఉగ్రవాదుల నుంచి ఎలాంటి సమాచారం సేకరించింది ఎన్ఐఏ? హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే పుట్ట చేసిన ఐసిస్ ఉగ్రవాదులు ఐదుగురిని కూడా ఎన్ని అధికారులు అరెస్ట్ చేశారు. వీరిని తిరిగి తమ కస్టడీలో తీసుకుని ఎన్ని అధికారులు విచారిస్తున్నారు. ఈ తరుణంలో ఎక్కడెక్కడ ఏదైతే ఐసిస్ ఉగ్రవాదులు ఎక్కడెక్కడైతే స్థావరం చేశారో, ఎక్కడెక్కడ మెసేజ్ వేయించారో, ఆ ప్రాంతాలకు వెళ్లి పూర్తి స్థాయిలో అధికారులు పూర్తి సమాచారంతో పాటుగా ఈ సంబంధించిన సీసీటీవీని కూడా అధికారులు సేకరిస్తున్నారు. దీనిలో భాగంగానే నిన్న ఇద్దరు ఉగ్రవాదులను ఇబ్రాహీంతో పాటు మరొక యాసర్ హుసేన్ కలిసి కూడా అజ్మీర్ తీసుకెళ్ళడం జరిగింది. అజ్మీర్ లో వీళ్ళు 3 రోజుల పాటు అక్కడ దర్బార్ ప్యాలెస్ అనే ఒక హోటల్లో 3 రోజుల పాటు స్టే చేశారు. స్టే చేసిన తర్వాత అక్కడ నుంచి చుట్టుపక్కల ప్రాంతాల్లో అజ్మీర్తో పాటు అజ్మీర్ లో ముఖ్యమైన కీలకమైన ప్రాంతాల్లో వీళ్ళు రెక్కీ నిర్వహించినట్టు అధికారులు గుర్తించారు. ఆ స్థానాల వద్ద ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. మరోవైపు దర్బార్ ప్యాలెస్ లో వీళ్ళకి ఏదైతే సిరియాలో ఉన్న హైందర్ ఇచ్చిన సమాచారం మేరకు, సిరియాలో ఉన్న హైందర్ ఆదేశాల మేరకు వీళ్ళు అజ్మీర్కి వెళ్లి అక్కడ 3 రోజుల పాటు స్టే చేయాలి. స్టే చేసిన తర్వాత పెద్ద మొత్తంలో ఆయుధాలతో పాటుగా ముడి పేరుడు సంబంధించిన పుడి పదార్థాలను కనుతాయని చెప్పి సిరియాలో ఉన్న హైందర్ చెప్పడం జరిగింది. ఈ మేరకు అజ్మీర్ వెళ్లి 3 రోజులు అక్కడ స్టే చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి హైందర్ నుంచి ఎలాంటి సమాచారం రాసుకోవడం దొరికి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారో తరుణంలోనే వీళ్ళు ఎన్ఐఏ అధికారులు కూడా దొరికిపోవడం జరిగింది. ఇంకా అజ్మీర్ కాకుండా ఎక్కడెక్కడికి వెళ్లారు వీళ్ళు? అజ్మీర్ తో పాటుగా వీళ్ళు అజ్మీరు, తర్వాత నాందేడు, పూణే, తర్వాత అనంతపూర్, ఈ మొత్తం ఈ 4 ప్రాంతాల్లో కూడా ఈ ఎన్ఐఏ ఉగ్రవాదులు తిరిగారు. దీనికి సంబంధించిన ఇప్పటికే సీసీ ఫుటేజ్ అన్నిటి కూడా రికవర్ చేయడం జరిగింది. మరోవైపు అనంతపూర్ లోని ఒక హోటల్లో, అనంతపూర్ దగ్గరలో అంటే అనంతపూర్ పట్టణంలో శివార్ లో ఉన్న ఒక హోటల్లో అక్కడ కూడా 3 రోజులు వీళ్ళు స్టే చేయడం జరిగింది. అక్కడ స్టే చేసినప్పుడు అక్కడ కూడా ఏరియాలో ఉన్న హైందరు ఇక్కడికి మీకు డబ్బు వస్తుంది, డబ్బు ఒకరిస్తారు అని చెప్పి చెప్పడం జరిగింది. అనంతపూర్ లో కూడా వీళ్ళు కూడా 3 రోజులు స్టే చేశారు. అయితే అక్కడ కూడా ఈ ఎన్ఐఏ అధికారులు ఐఏఎస్ ఉగ్రవాదులను తీసుకువెళ్లే అవకాశం కనబడుతుంది. మరోవైపు నాందేడ్ కూడా ఇప్పటికే తీసుకువెళ్లారు. నాందేడ్ లో అయితే ఒక వెపన్స్ వీళ్ళు కొనుగోలు చేశారు. అక్కడ 2 వెపన్స్ ఎవరైతే వీళ్ళకి అన్నారో వాళ్ళని కూడా ఇప్పటికీ అడుగుపెట్టుకోవడం జరిగింది. ఇక్కడ సమాచారం చెప్తారు. అయితే ఈ అన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే వీళ్ళు రెక్కి నిర్వహించారో, ఎక్కడైతే ఆయుధాలు కొనుగోలు చేస్తారో, ఎక్కడైతే రైల్వే పదార్థాలు కొనుగోలు చేస్తారో ఆ ప్రాంతాలన్నింటి కూడా ప్రస్తుతానికి ఎన్ఐఏ హోదా నిర్వహించేటువంటి సమాచారం సేకరిస్తూనే ఉంది. థ్యాంక్ యూ రమేష్.